Sita, నా బంగారు తల్లి, నీకెంత కష్టం వచ్చిందమ్మా. నిందలకు భయపడి, కీర్తికి ఆశపడి, నిన్ను దూరం చేసుకున్న నీ భర్త నిర్భాగ్యుడు. సీతామాతను చెండనాడుకున్న అయోధ్య ప్రజలు దౌర్భాగ్యులు. ఆ పాపాత్ముల్ని ఈ భూదేవి భరించలేదు. అనుభవిస్తారు, అంతకంతా అనుభవిస్తారు. రాజధర్మం పేరిట గర్భిణి అయిన భార్యలు, రుద్రాజ సురాసురులు పొగడ, అగ్ని పరీక్షకు నిలచినట్టి విభ్రాజిత పుణ్యశీలను, ఒక బాలుని మాటకు వెడలగొట్టిన ఆ అయోధ్య రాజుకు, ఆ రాజ్య ప్రజలకు ఇదే ప్రతిక్రియ సంకల్పిస్తాను. నా స్వామిని, నా సీమని బాధించడం తగదు, నేను సహించలేను. ఎవరమ్మా నీ స్వామి? ఆ దయాహీనుడా? ఆలిని అగ్నిలో దూకమన్న ఆ రాముడా? నిండు గర్భిణిని అడవులకు వెడలనంపిన ఆ క్రూరుడా? అమ్మా, నా భర్తని, నా దైవాన్ని నిందిస్తే నేను భరించను. ఆయన్ని తోలనాడితే నిన్ను కూడా సహించను. వెళ్ళిపో, అంతర్ధానమైపో. నీ భర్తను నిందిస్తే నువ్వు సహించలేవు. నువ్వు బాధపడుతుంటే నేను భరించలేను. నీకు మాటిస్తున్నాను సీత, నీ భర్తను పల్లెత్తు మాటనను. నాతో నా ఇంటికి వచ్చేయమ్మా. అమ్మా, మెట్టి నింట పడిన అపనిందతో పుట్టినింటకు వచ్చి తలదాచుకోలేను. అది నీకో పరువు కాదు, నా గర్భంలోని రఘువంశవర్ధనుడిని పండంటి పాపగా నా నాథుని వద్దకు చేర్చాలి, బిడ్డను వారికి అప్పగించాలి. అప్పుడుగానే నిన్ను చేరలేను. అప్పుడు నీ చెంగుచాటు బిడ్డగా నీ ఒడిలోనే తలదాచుకుంటా. ఆడపిల్లను కన్న తల్లికి ఈ బాధలు తప్పవులే. విధిరాతను ఎవరూ మార్చలేరు. అనుభవించు. ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలన.